ఎందుకు బాబు పెట్టారు పాపం? కనీసం దుర్యోధనుడు, దుశ్శాసనుడు, లేదా సంథింగ్ లైక్ శకుని, అది కూడా పెట్టుండొచ్చు కదా. ఏమిటో బోలెడంత కసితో పెట్టినట్టున్నారు భీష్మ అని. ఇంకేం పెళ్లి చేసుకుంటాడు ఏమో తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ రోజు తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూసేయాల్సిందే. ఏయ్ సింగిల్ ఫర్ ఎవర్, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీ సంగతి ఏమో తెలియదు కానీ ఇందాకే డాన్స్ చేసి వెళ్ళినటువంటి మా సత్య మాస్టర్ మాత్రం సింగిల్ ఫర్ ఎవర్, ఏమో తర్వాత మింగిల్ అవుతాడేమో, ఐ డోంట్ నో. కుటుంబంతో కలిసి వచ్చినటువంటి నితిన్ ఫ్యాన్స్కి, సినిమా ఫ్యాన్స్కి స్వాగతం. జంటగా వచ్చినటువంటి వాళ్ళకి సుస్వాగతం, సింగిల్గా వచ్చిన వాళ్ళకి సుమస్వాగతం. పీడీవీ ప్రసాద్ గారి సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవ నాగవంశీ గారు నిర్మాతగా, వెంకీ కుడుమల దర్శకత్వంలో, మహతి స్వరసాగర్ గారి సంగీతంలో, సాయి శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీతో, నవీన్ నూలి గారి ఎడిటింగ్తో మన హీరో నితిన్ భీష్మగా అండ్ అర్థమవుతుందా రష్మిక మందన హీరోయిన్గా మన ముందుకు వచ్చేస్తున్నటువంటి చిత్రం భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రేయసిటీ ప్రౌడ్లీ ప్రెసెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ భీష్మ, పవర్డ్ బై బిక్సీ, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, గ్రీన్ మెట్రో, సుచర్ ఇండియా అండ్ టీ టైమ్. ఆర్ టికెటింగ్ పార్ట్నర్స్ ఆర్ శ్రేయస్ ఈటీ అండ్ హాస్పిటాలిటీ పార్ట్నర్ ఆర్ తిలక్స్ కిచెన్. ఇవాళ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చినటువంటి ఎంతోమంది ఫ్యాన్సే కాకుండా TV9, TV1, NTV, వనిత, జెమిని మ్యూజిక్లో కూడా చూస్తున్న అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. అడేడేడేడే, సినిమా అనగానే అసలు ఎంత ఇంట్రెస్ట్తో ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వస్తారో, భక్తి శ్రద్ధలతో ఎలా కూర్చుంటారో. అసలు మీలాంటి ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి యూట్యూబ్లో ఇలా టీజర్ వదిలేసరికల్లా అలా లైకులు, షేర్లు, కామెంట్లతో అనుకుంటే సినిమా రిలీజ్ రోజు వెళ్ళి చూడాల్సిందే. ఇందు ఎక్కడున్నావు ఇందు? ఏమిటి అక్కడికి వెళ్ళిపోయావా? నేను నిన్ను ఇక్కడే ఉంచుదాం అనుకుంటున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళిపోయావా ఇందు? ఓకే ఇందు, అంటే ఇందు అక్క చెప్పు. అక్కడ ఉండేటువంటి ఉత్సాహవంతులను చూస్తుంటే మ్యాక్సిమం సింగిల్స్ అని అనిపిస్తోంది నాకు చాలా. ఎందుకంటే చూడు, పెళ్ళైన వాళ్ళందరూ మొదటి వరుసల్లో, రెండో వరుసల్లో కూర్చున్నారు, వాళ్ళలో అంత ఉత్సాహం కనిపించడం లేదే. అంటే ఇందాక స్టేజ్ మీద నుంచి వీళ్ళ ఉత్సాహం చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసారన్నమాట. ఏమి మైక్ ఒక దగ్గర పెట్టు. ఎవరు ఇక్కడ చూసారా? సో మన లిటిల్ నితిన్ ఫ్యాన్. లిటిల్ నితిన్ ఫ్యాన్? లిటిల్ నితిన్ ఫ్యాన్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారా? ఎస్ అక్క, ఒకసారి అటు తిప్పండి. వావ్ బాబు, ఒకసారి ఇటు తిప్పు. ఇఫ్ యువర్ మూవీ, ఆహా చాలా బాగుంది, కానీ నేను నేర్చుకున్నటువంటి లిటిల్ స్పెల్లింగ్ అది కాదే. పర్వాలేదులే, అయినా అభిమానానికి స్పెల్లింగ్తో సంబంధం ఏంటి? ఓకే, ఇది చూసి నేర్చుకోండి లిటిల్ స్పెల్లింగ్. మాట్లాడడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. మైక్ చేతిలో ఇచ్చేకు, మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ప్రమాదం రాకపోతే ఒకసారి ఇవ్వు. మాట్లాడతావా? నీ పేరు? వ్యాస మహర్షి. వ్యాస మహర్షి భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసాడు. వ్యాస మహర్షి నీ పేరు కదా? ఎప్పుడైనా ఈ పేరు ఎందుకు పెట్టారు నాన్న, అమ్మ అని నువ్వు కూడా అడిగావా? యాక్చువల్లీ మ్యామ్, నేను ఆ రోజు 24th రోజు వ్యాస పౌర్ణమి, సో అందుకనే నన్ను ఆ రోజు పేరు పెట్టారనమాట. ఆ పేరు పెట్టారు. మరి కాలేజ్ లో గర్ల్స్ ఏమంటున్నారు, మహర్షి గారు బాగున్నారా? నో మ్యామ్, వ్యాసు అని పిలుస్తారు. ఓ వ్యాసు, ఓ మై గాడ్, యు వ్యాసు, ఐ గాట్ ఇట్. అండ్ వన్ థింగ్ మ్యామ్, ఈ మూవీ పోస్టర్ సంబంధించిన సింగిల్ సాంగ్ లో ఇల్లస్ట్రేషన్స్ అన్ని చేశాను కదా, అది నేనే. నువ్వేనా? ఏం చేసావు? ఇల్లస్ట్రేషన్స్ మ్యామ్, వెక్టార్ ఎడిట్స్. ఓ, ఎడిట్స్ అన్ని నువ్వు చేసావా? నో నో నో, సింగిల్ సాంగ్ లో వచ్చిన ఎడిట్స్. సింగిల్ సాంగ్ లో వచ్చేటువంటి ఎడిట్స్ చేసావు. సూపర్, గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. యా, థాంక్యూ, థాంక్యూ గాయ్స్. ఏ నిజంగా చెప్పావా, లేకపోతే మా నాన్న కమిషనర్ ని టాపిక్ పోలీస్ అని చెప్పినట్టు? ఐ స్వర్, నా మీద కాదు, అమ్మాయి మీద ఒట్టేసుకో. ఓకే, అదే నేనే చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇందు. పేరుకు తగ్గట్టుగానే వ్యాసు బాగా మంచి పేరు నిలబెట్టుకుంటున్నాడు. ఇంకా ఎవరు ఉన్నారు ఇక్కడ? అంత దూరం రావడం కష్టం, ఇక్కడ ఉన్న వాళ్ళలోకి వెళ్దాం. సో అక్కడ మా సింగిల్స్ యాంథమ్ చూసారా అని అడుగు. సింగిల్స్ యాంథమ్, సింగిల్స్ సినిమాలోని
మహాశ్వరసాగర్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చినటువంటి సింగిల్స్ యాంథమ్. చాలా రేర్ గా ఇలాంటి సాంగ్స్ వస్తూ ఉంటాయి, అబ్బాయిలకు నిజంగా పండగే. ఆ సాంగ్స్ చూసారా? మీకు ఆ సాంగ్ నచ్చిందా? నచ్చిందే. నా పేరు నితిన్. ఏయ్ నితిన్ కేమ్ ఫర్ నితిన్ సినిమా? యాక్చువల్లీ నా పేరు అంజి, కాకపోతే ఆ పేరు మర్చిపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది. నితిన్ నితిన్ నా పేరు అయిపోయింది. నితిన్ అంటే నాకు చాలా ఇష్టం. అన్న కోసం ఏమైనా చేస్తా, చచ్చిపోవడానికైనా రెడీ. వద్దు అన్న, అది కోరుకోవడం లేదు. నువ్వు బ్రతికే ఉండి సాధించాలి, ఓకేనా? లే, నితిన్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, ఐ లవ్ యు నితిన్. చెప్తా నితిన్ అన్న, సినిమాలన్నీ బతికించాలి, మీరందరూ ఇలాగే చూస్తూ. సో ఇందు అమ్మాయిలు అమ్మాయిలు వేరే గర్ల్స్ రే. యాక్చువల్లీ అంటారు అమ్మాయిలు, లేడీ ఫ్యాన్స్. రష్మిక మందనాలు ఎవరైనా ఉన్నారేమో చూడు అక్కడ. రష్మిక మందనా అక్కడ ఉన్నారు, సో వెళ్దాం వాళ్ళ దగ్గర. సరే, అబ్బాయిలు ఎవరైనా ఉంటే ఒక్కసారి మైక్ పెట్టు. మేడం, నా పేరు కాళేర్ శివప్రసాద్ మేడం. నీ నితిన్ అన్నకు చాలా వీరాభిమాని మేడం. చిన్నప్పటి నుండి జయన్ సినిమా నుండి నీ అన్న చాలా పెద్ద ఫ్యాన్ మేడం. ఎవరి చిన్నప్పటి నుండి? ఎవరి చిన్నప్పటి నుండి? నేను చిన్నప్పటి నుండి మేడం. ఓకే, నా చిన్నప్పుడు ఏమో అనుకున్నాను. మేడం, నితిన్ అన్న ఒక్కసారి లైవ్ లో చూడమని ఇక్కడికి ఈ రోజు వచ్చాను మేడం. నేను ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది. అవును మేడం, కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు నితిన్. నితిన్ అన్న చాలా థ్యాంక్స్ అన్న, ఈ రోజు నేను చూసే అవకాశం నాకు దక్కిందన్న. వెరీ గుడ్. జై నితిన్, జై పవర్ స్టార్. పెళ్లి కాని కుర్రాళ్ళు ఎవరినైనా అడుగు, వాళ్ళు వాళ్ళ లైఫ్ లోకి ఎలాంటి అమ్మాయి రావాలి అని అనుకుంటున్నారు? అక్క, యాక్చువల్లీ ఇక్కడ పెళ్లి కాని అబ్బాయిలు మెజారిటీనే ఎక్కువ ఉంది. ఓకే, చెప్పానుగా మొదటి వరుసల్లో ఉండేటువంటి వాళ్ళందరూ పెళ్ళైన అబ్బాయిలు అని, వెనకాల ఉండే వాళ్ళంతా పెళ్లి కాని వాళ్ళు అని. బట్ అటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకొని ఎస్, ఆ తాడి చెట్టు తర్వాత రైట్ తీసుకో, మళ్ళీ లెఫ్ట్ తీసుకొని జీపీఎస్ ఆన్ చేసుకొని వెళ్ళిపో. ఓకే అక్క, వెళ్ళు. అలా వెళ్తూ ఉండాలి, అక్కడే ఆగు ఇందు ఒక్క నిమిషం. ఓకే అక్క. శ్రేయస్ ఈడీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ భీష్మ, పవర్డ్ బై విక్సీ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ గ్రీన్ మెట్రో సుచర్ ఇండియా అండ్ టీ టైమ్. ఆర్ టికెటింగ్ పార్ట్నర్స్ ఆర్ శ్రేయస్ ఈటీ అండ్ ఆర్ హాస్పిటాలిటీ పార్ట్నర్స్ ఆర్ తిలక్స్ కిచెన్. ఇందు మరీ దూసుకెళ్ళిపోతున్నావు. ఆ అమ్మాయితో మాట్లాడిద్దామని. ఏది అమ్మాయిముత్యం దొరికింది, మధ్య తగ్గట్లేదుగా ఎవరు. ఓకే, సో హాయ్, వన్ సెకండ్, సైలెంట్గా ఉంటే పాపం మన వీరాభిమానితో మాట్లాడదాం. హలో, నీ పేరు? హేమలత. ఎక్కడి నుంచి? ఖమ్మం. నితిన్ కోసం వచ్చావా, రష్మిక కోసం వచ్చావా? నితిన్ కోసం. నితిన్ ని చూస్తావు ఈరోజు? కింద మీద తోపు, నితిన్ అన్న తోపు. జై పవర్ స్టార్. అతను కొన్ని వన్ లైనర్స్ ప్రిపేర్ అయ్యి వస్తూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా అదే వదులుతాడు. నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళు. యా, ఓకే. ఇటు సైడ్ ఇందాక నుంచి పాపం సైలెంట్ ఉన్నారు, ఇప్పుడు ఒక్కసారిగా మైక్ రావంతా. పాపం ఇక్కడ కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ? మీ దగ్గరికి రాలేరు కానీ జస్ట్ అలా చెప్తే మీరు సంతోషిస్తారని. హలో, ఓకే. నితిన్ సినిమాలోని ఏదైనా ఒక పాట పాడగలిగిన టాలెంటెడ్ సింగర్ ఎవరు ఉన్నారు అక్కడ? ఎవరు పాడతారు? అమ్మాయితో పాడిద్దాం అబ్బా. ఓకే, ఇక్కడ ఒక అమ్మాయి పాడితే పాట ఎలా ఉన్నా సరే అందరూ వింటారు కాబట్టి. ఎవరు ఎవరు పాడబోతున్నారు? మీకు గిఫ్ట్ ఉంది తెలుసా, నితిన్ సినిమాలోంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడితే ఒక మంచి గిఫ్ట్ ఉంది. ఎవరు రెడీగా ఉన్నారు ఇక్కడ? సిగ్గుపడుతున్నారు అక్క అందరూ. ఓకే, వస్తున్నా మీ దగ్గరకే వస్తున్నా. పాడతావా? ఓకే, రెడీ, 1 2 3. అందమైన మనసులో ఇంత అలజడెందుకు, ఎందుకు ఎందుకు ఎందుకు? తేలికైన మాటతో పెదవి దాటనెందుకు, ఎందుకు 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 ఎందుకో ఎందుకో?
అసలెందుకు మొదటిసారి ప్రేమ కలిగినందుక అందమైన మనసులో ఇంత అలజడెందుకు ఎందుకు 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 అతని పేరేంటి కనుక్కో అతని పేరు కనుక్కో మీ పేరేంటి సురేష్ మేడం సురేష్ గారు చాలా బాగా పాడావు సురేష్ మంచి బొంగరాలు కూడా తిప్పావు మధ్యలో స్ప్రింగ్ రోల్స్ తినడం కొంచెం తగ్గించేస్తే ఆ గమకాలు కూడా తగ్గిపోతాయి ఏ ఇందు ఇక్కడ చూడు నుంచి వచ్చాం నితిన్ బిగ్గెస్ట్ ఫ్యాన్ జై పవర్ స్టార్ అక్క అక్క లిటిల్ స్టార్ ఏం చేయబోతుంది ఇప్పుడు లిటిల్ ఫ్యాన్ లిటిల్ ఫ్యాన్ యాక్చువల్లీ అక్కడ పాటకి జడ్చుకొని పైకి వచ్చేసింది కానీ తను వేరే పాట పాడబోతుంది ఇప్పుడు ఓకే ఏం పాడుతున్నావు నాన్న సింగిల్ ఐ యామ్ రెడీ వావ్ పేరేంటి హంసిని ఓకే హంసిని రెడీ 1 2 3 ఎన్నెల్లిలాయి ఒంటరి బట్కే నాకిలా బాయ్ ఫ్రెండ్ ఇలా నన్ను మార్చడువే పిల్ల ఏం చేసినా నా స్టేటస్ సింగిల్ మాలలా నా వైపులా చూడరే సింగిల్లా హోయ్ సింగిలే ఐఎమ్ రెడీ టు మింగిలే లైఫ్కి లేవే రంగులే పడవా పాప హోయ్ జంట వెల్కమ్ నితిన్ వాడి వెల్కమ్ హోయ్ జంటలే నాకంత పల్తే మెంటలే పుల్లంట జల్సి మంటలే ఐఎమ్ సారీయా నీ సాంగ్ మధ్యలో నేను ఆపాల్సి వచ్చింది కానీ నితిన్ ఆ పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందంటే పిల్లలందరూ ఇలా ఇలా పాడేస్తున్నారు ఇదిగో ఈమె పాడేస్తుంది ఇప్పుడు ఈయన కూడా పాడేస్తాడు మీ పేరేంటండి లిఖిత్ లిఖిత్ ఓకే సో ఇద్దరు హాఫ్ అండ్ హాఫ్ పాడదామా రెడీ స్టార్ట్ చేద్దామా 1 సైలెన్స్ పిల్లలు పాడేస్తున్నారు సింగిల్ 1 2 3 గో ఎన్నెల్లిలాయి ఒంటరి బట్కే నాకిలా బాయ్ ఫ్రెండ్ ఇలా నన్ను మార్చడువే పిల్ల ఏం చేసినా నా స్టేటస్ సింగిల్ మాదలా నా వైపులా చూడడువే సింగిల్లా ఏ హై క్లాస్ నుంచి లో క్లాస్ దాకా నా క్రష్లే వందల్లో ఉన్నారులే ఒకళ్ళో సెట్ అవ్వలే ఏ కిసింగ్ కోసం హగింగ్ కోసం వెయిటింగ్లే ఆనకే జాగింగ్లే లైఫ్ అంతా పెగింగ్లే ఎనానిలా ఈ ఒంటరి బతుకే నాకిలా బాయ్ ఫ్రెండ్లా నన్ను మార్చకయే పిల్ల ఏం చేసినా నా స్టేటస్ ఇంకా మారదా నా వైపులా చూడదు ఏ సింగిల్లా ఓయ్ సింగిలే ఐఎమ్ రెడీ టు మింగిలే లైఫ్కి లేవే రంగులే ఓ పడవా పాప ఓ
జంటలే నాకంట పడితే మెంటలే ఒలంతయ్యర సీమంటలే చలాచే పాప. వావ్ సూపర్ ఆ ఇద్దరు సింప్లీ సూపర్. ఈ అబ్బాయి మన లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ గారి అబ్బాయి. నాన్నేమో మాటలు, అబ్బాయి ఏమో పాటలు. మరి మన వాడికి నితిన్ గారు అంటే చాలా ఇష్టం అంట కదా. విపరీతమైన ఫ్యాన్ అండి. నిన్నటి నుంచి నేను ఈ ప్రీ రిలీజ్కి వస్తా ఈ పాట పాడతా నితిన్ అన్న ముందు అని నాతో గొడవ పెట్టుకొని మరి వచ్చాడు పాడాడు. కానీ నాకు ఈ చిన్నారులు ఇద్దరిని చూస్తుంటే మీకు మాత్రం వీళ్ళు పాడేటువంటి ఈ పాట మాత్రమే వినిపించింది కనిపించింది. నాకు మాత్రం 10 ఏళ్ల తర్వాత వీళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నేను యాంకరింగ్ చేస్తుంది కనిపిస్తుంది. ఓకేనానా? అప్పుడు కలుద్దాం, బాయ్. వెళ్ళు రైట్ సైడ్ వెళ్ళకమ్మా, బ్రహ్మాజీ తాత ఉన్నారు. మెల్లిగెళ్ళమ్మా, మెల్లిగెళ్ళనా. Okay, so Shreya CD proudly presents the pre-release event of Bheeshma powered by Pixie KLM Fashion Mall. Keep loving more. Green Metro, Suchar India and Tea Time. Our associate sponsors are Vijeta Supermarket and our ticketing partners are Shreya's ET, hospitality partner Tilak's Kitchen. Ee karyakramanni meeru NTV Vanita, TV9, TV1 and Gemini Music lo kuda watch chestunaru. Music is on Aditya Music. ఆదిత్య మ్యూజిక్ వల్లే నితిన్ గారి మోస్ట్ ఆఫ్ ద సినిమాస్ ఆదిత్య మ్యూజిక్ ద్వారానే విడుదలైంది. ఈరోజు మీరు ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్లో కూడా లైవ్ చూడొచ్చు. మెలడీ కానివ్వండి, మాస్ కానివ్వండి. మరి ఇప్పుడు మా స్పాన్సర్స్కి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ముందుగా సుచర్ ఇండియా కిరణ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే గ్రీన్ మెట్రో నుంచి అశోక్ గారిని, ఆదిత్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Shreya CT proudly presents the pre-release event of Bheeshma powered by Bixi, KLM Fashion Mall, Keep Loving More, Green Metro, Suchar India and Tea Time. Our associate sponsors are Vijeta Supermarket and our ticketing partners are Shreya's ET. Shreya's Media వారి కార్యక్రమాలు దేనికైనా సరే ప్రీరిలీజ్ ఈవెంట్లకైనా చేదోడు వాదోడుగా ఉండేటువంటి స్పాన్సర్స్కి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. గ్రీన్ మెట్రో అండ్ సుచర్ ఇండియా, వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఆల్. సో మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చిన మన యువనటుడు నితిన్ గారి ఫ్యాన్స్కి పండగే పండగ. చాలా అద్భుతంగా ఇందాక చూసాము. చాలా అసలు ఎంత బాగుందంటే చూస్తుంటే ఇంకా చూడాలని ఉంది. ఇంకా ఇంత అద్భుతంగా నటించారు. చాలా రోజుల తర్వాత నితిన్ ఫ్యాన్స్కి చాలా మంచి సినిమా వస్తుందండి. మీరందరూ కూడా ఈ సినిమాని ఆదరించాలి. అట్లానే నిర్మాతకి మంచి డబ్బులు రావాలని షీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అండి. చాలా ఆనందంగా ఉంది ఈ ప్రోగ్రాంలో మేము కూడా పాలు పంచుకుంటున్నందుకు. ముఖ్యంగా నితిన్ గారికి ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ కావాలని, ఆయనకి నేను పర్సనల్లీ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ యాటిట్యూడ్. అంటే నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ ఫాల్, యూ హ్యావ్ టు రైజ్ బిగ్. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నితిన్ గారు. హీ హాజ్ నెవర్ గివెన్ అప్ అండ్ ఐ లవ్ హిజ్ యాటిట్యూడ్. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ బ్రదర్. థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. సో హాయ్ నితిన్ ఫ్యాన్స్. So, the most beautiful, lovely evening. Bheeshma, very powerful title, very powerful. In fact, mana puranalalo teeskunte danikante oka 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 manchi powerful meaning undi. So, alanti role no justify cheyalante kuda alanti powerful character undali, attitude undali. అండ్ డెఫినెట్గా మనం చూసాం పాస్ట్ హిస్టరీలో నితిన్ ఎలా తన తన రోల్స్ను తన తనకు ఎలా మోల్డ్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ హోప్ఫుల్లీ యూనో ఈ మూవీ ఒక బ్లాక్ బస్టర్గా తన లైఫ్లో నిలబడుతుందని ఆశిస్తున్నాను. అండ్ డెఫినెట్గా మన ఇఫ్ యూ లుక్ ఎట్ హిస్ జర్నీ, ఒక్కొక్క మూవీలో తను ఎలా పాలిష్ అవుతూ ఎలా ద బెస్ట్ యాక్టర్, బెస్ట్ ద పర్ఫార్మెన్సెస్ ఎలా వస్తూ వచ్చిందో డెఫినెట్గా దీంతో ఒక మరొక అంటే ఒక సీజన్ వెళ్ళిపోయింది మన సంక్రాంతితోటి. బట్ ఆ సంక్రాంతి తర్వాత మళ్ళీ సంక్రాంతి వరకు వచ్చేటువంటి అన్ని హిట్స్లోకి ఇది ఒక మైల్ స్టోన్గా ఉండాలని విష్ చేస్తూ మై ఫ్రెండ్ ఆల్ ది బెస్ట్ నితిన్, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, అశోక్ గారు, ఆదిత్య గారు అండ్ కిరణ్ గారు.
వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్. మా ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇంత అద్భుతంగా జరగడానికి ఇంతగా సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి స్పాన్సర్స్ అందరికీ మరొకసారి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్. జరగాల్సింది జరిగిపోయింది. మీకు అర్థమైందిగా, మీకు అర్థమైందిగా, మీకు అర్థమైందిగా. ఓకే, సో కంగ్రాచులేషన్స్ చెప్తూ టు నితిన్. ఈ లిరిక్ రైటర్స్ ఆఫ్ ద మూవీ శ్రీమణి గారు అండ్ కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కాసర్ల శ్యామ్ గారు అబ్బాయి వచ్చి పాట పాడేశాడు ఆయనకన్నా ముందు, ఆయన మాటలు వినకన్నా ముందు. సో శ్యామ్ గారిని అండ్ అలాగే శ్రీమణి గారు, శ్రీమణి గారిలో ఒక మంచి సింగర్ కూడా ఉన్నారు, వారిని సింగర్ కమ్ లిరిక్ రైటర్గా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ సింగిల్ సాంగ్ రాసింది ఎవరండి? శ్రీమణి గారు. అంటే ఇది మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అండి? సింగిలే సింగిలే అంటే మీరు ఇంకా సింగిలే కదా? అందరి సింగిల్స్లోనే జరిగే లైఫ్ ఈ ఇన్సిడెంట్లు ఇవన్నీ పాటలు రాసినవి. ఓకే, సో సింగిలే రెడీ టు మింగిలే మీరు ఎప్పుడు అడుగు వేయబోతున్నారు? నేను ఆ పాట పాడుకుంటూ తిరుగుతున్నా రోజు. ఎవరు పట్టించుకోవట్లేదా? అయితే పాడడం మానేసేయండి ఇప్పటి నుంచి, పట్టించుకుంటారు. నా గొంతు నచ్చట్లేదు. ఇక మీ మాటలు. అందరికీ నమస్కారం, కంగ్రాట్స్ టు నితిన్ గారు. నేను లాస్ట్ బ్యాచులర్ సాంగ్ రాశాను, సింగిలే సాంగ్. అండ్ ఈ సాంగ్ గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ వెంకీ కుడుముల గారి గురించి చెప్పాలి. ఓలాళ్ళు వచ్చారు ఓళ్ళు. అమ్మో, ఎవరు వచ్చారో అర్థమవుతుందా మీకు? రష్మిక. వెంకయ్య గారు నాకు ఫోన్ చేసి ఫస్ట్ అడిగిన క్వశ్చన్ మీరు సింగిలా అని. మీరు సింగిల్ అయితే అర్జెంట్గా స్టూడియోకి రండి, మంచి పాట రాద్దురు గారు అని. అంటే ఆయన సింగిల్ అయితేనే పాట రాయాలి అనే రూల్ ఏమైనా పెట్టారా? సింగిల్స్ కష్టాలు సింగిల్స్కి బాగా తెలుస్తాయని ఆయన బాగా ఫిక్స్ అయిపోయారు అలాగా. ఓకే, సో అనుకున్న ఆయన అనుకున్నట్టుగానే ఆయన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు, ఆయన ఎక్స్పెక్టేషన్స్కి సరిగ్గా రీచ్ అయ్యేట్టు నాలో ఫ్రస్ట్రేషన్ ఎమోషన్ అంతా ఉంది ఆ పాట రాయడానికి. సో నేను సాగర్ గారు, వెంకీ కుడుముల గారు సరదాగా స్టూడియోలో కూర్చొని చాలా రాసుకున్న పాట, మంచి పాట, చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది రీసెంట్ టైమ్స్లో. సో ఇందులో ఉన్న అన్ని ఎక్స్ప్రెషన్స్ మా సింగిల్స్ అందరికీ బాగా మ్యాచ్ అవుతాయి. ఇలాంటి కాంప్లిమెంట్స్ బోల్డ్ అని పెట్టారు. అండ్ థ్యాంక్స్ టు ద గ్రేట్ ఆపర్చునిటీ వెంకీ గారు. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ గురించి చెప్పాలనంటే హారిక అండ్ హాస్ని అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బోత్ నాకు జులైతో బ్రేక్ ఇచ్చిన కంపెనీ హారిక అండ్ హాస్ని అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ గారితో నేను ట్రావెల్ చేస్తూనే వస్తున్నాను రెగ్యులర్గా. సో ప్రతి సినిమాకి ఆపర్చునిటీ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్స్ టు ద సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ఈ సినిమాలో ఖచ్చితంగా నేను పాట పాడమని అడుగుతారు సుమా గారు, అడగకుండానే పాడుతున్నాను. ఈ రెండు ఒక్క నిమిషం నా గొంతును భరించండి అంతే. ఊరికే అలా అంటారు కానీ బాగా పాడతారు. ఎన్నాళ్ళిలా ఈ ఒంటరి బతుకే నాకిలా, బాయ్ ఫ్రెండ్లా నన్ను మార్చదయే పిల్ల, ఏం చేసినా నా స్టేటస్ సింగిల్ మారలా, నా వైపులా చూడదు ఏ సిండ్రిల్లా, హాయ్ సింగిలే, ఐ ఆమ్ రెడీ టు మింగిలే, మీకోసమే ఈ జింగిలే. పాడేసుకోండి అమ్మా, పాడేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శ్రీమణి గారు. ఇప్పుడు కాసర్ల శ్యామ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. వెంకీ కుడుముల గారికి మొట్టమొదటి సినిమా చెలో రెండు పాటలు రాయడం జరిగింది. అందులో డ్రంక్ అండ్ డ్రైవ్ అలాగే బాలామణి ఈ రెండు పాటలు మంచి హిట్ అయ్యాయి, నాకు మంచి పేరు తెచ్చాయి. అలాగే ఈ చిత్రంలో కూడా వాట్ ఏ బ్యూటీ అనే పాట నేను రాయడం జరిగింది. మణిశర్మ గారు తండ్రి గారికి బొమ్మోలే ఉన్నదిరా పోరి బొమ్ బొంబాటుగుందిరా నారి, ఆ పాట మణిశర్మ గారు నాతో రాయిస్తే, ఈ చిత్రంలో మణిశర్మ గారి అబ్బాయి
వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే అనే ఊటీ, తిప్పుతుంటే నడుమే నాటి నా కన్లే చేసే కంత్రి డ్యూటీ అని రాయించారండి. ఈ పాట కూడా మిమ్మల్ని అందరినీ ఆకట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇట్లాగే సేమ్ తండ్రి కొడుకుల అనుబంధం గురించి చెప్పుకుంటే, తండ్రి గారికి హారిక అండ్ హాసిరిలో నేను రాములో రాములా అంటూ రాశాను. వాళ్ళ అబ్బాయికి సితార ఎంటర్టైన్మెంట్స్లో ఈ పాట రాయడం జరిగింది. ఇక్కడ కూడా ఈ తండ్రి కొడుకుల అనుబంధం కొనసాగుతుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వెంకీ కుడుముల గారికి, అట్లాగే సంగీత దర్శకులు మహతి స్వరసాగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పాట రాసిన తర్వాత యూట్యూబ్లో కానీ తర్వాత బయట కానీ చాలామంది నన్ను అడిగారండి, ఒక లైన్ చూసి అది మీరు ముందు రాశారా తర్వాత రాశారా అని చెప్పి. ఆ లైన్ ఏంటంటే, ఇంతందాన్నే దాచొద్దే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయిపోద్దే, ఎండల్లోనూ తిరగొద్దే సూర్యునికే చెమటట్టుద్దే అని. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయినాక రాశారా, లేకుంటే మీరు రాశాక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయిందా అని అడుగుతున్నారు నన్ను. దానికి వెంకీ కుడుముల వారే బాధ్యులు, నాకేం సంబంధం లేదు. అట్లాగే నాకు ఈ పాటలో నాకు బాగా నచ్చిన లైను, నువ్వు కాలు మోపిన చోటే ఈ భూమికి బ్యూటీ స్పాటే, ఫారిన్లో నువ్వు పుట్టుంటే తెల్లోళ్ళంతా డక్కౌటే, ట్వింకిల్ 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 లిటిల్ స్టారు, అమ్మాయి ఇంట్లో ఎవరు లేరు. అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్యామ్ గారు అండ్ థ్యాంక్ యూ శ్రీమణి గారు. మీరిద్దరు అసలు లిరిక్ రైటర్లు మాత్రమే కాదు, అద్భుతమైన సింగర్లు, అలాగే మంచి వక్తలు. అమ్మో అమ్మో, బోలడంత టాలెంట్. అలాగే ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసినటువంటి ఈ కుర్రాడు ఇప్పుడు వేదిక మీదకి వచ్చి మాట్లాడతాడు, చైల్డ్ యాక్టర్ రాకేష్. కమాన్ రాకేష్, చాలా బాగా చేశాడంట. వెంకీ కుడుముల గారు ఇచ్చినటువంటి రిపోర్టు సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూద్దాము. ప్రస్తుతం ఈ బుడుగ్గాడి మాటలు విందాము. శ్రేయసిటీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ భీష్మ, పవర్డ్ బై బిక్సీ, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోల్డ్, గ్రీన్ మెట్రో, సుచిర్ ఇండియా అండ్ టీ టైమ్. ఆర్ అసోసియేట్ స్పాన్సర్స్ ఆర్ విజేత సూపర్ మార్కెట్. ఎస్ రాకేష్, గ్రీటింగ్స్ ఎవ్రీబడీ. Firstly, I would like to thank my director Venky sir for giving me this opportunity to work in this project. I have done some films, but this film is special for me because it has my childhood favorite hero Nithin Anna. It has my childhood favorite hero Nithin Anna in the main role. I watched his Sai movie more than 100 times. I love his action, and when I see the movie I really get goosebumps. And this is for Rashmika akka. He's so cute, he's so sweet, he's so handsome kadu. She's so cute, she's so sweet, she's so beautiful. Okay, finally I would like to thank the cast and crew for making this making this movie beautifully done. థ్యాంక్ యూ. కుర్రాడ్లో ఒక యాంకర్ కూడా తొంగి చూస్తున్నాడండి. హోయ్ ప్రదీప్కి రవికి గట్టి కాంపిటీషన్ ఇస్తావులే. థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. ఓకే, సో ఆర్ బ్రాడ్ బ్యాండ్ పార్ట్నర్ ఆర్ ఎక్సెల్ బ్రాడ్ బ్యాండ్. స్పెషల్ థ్యాంక్స్ టు ఎక్సెల్ బ్రాడ్ బ్యాండ్ ఆల్సో. అండ్ ఇప్పుడు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ, నమస్కారం అండి. భీష్మ ప్రీలీజ్లో ఒక విషయం చెప్పాలనుకున్నా వెంకీ గురించి. వెంకీ అనే మనిషి లేకపోతే ఈ సినిమాలు నేను చేసి ఉన్నాను, ఎందుకంటే వెంకీ నన్ను నమ్మాడు, ఆ నమ్మకాన్ని నితిన్ అన్న వరకు తీసుకెళ్ళాడు. సో వెంకీ, నీ నమ్మకాన్ని నేను బాగా చేస్తుంటాననుకుంటాను. ఇంకొక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి వెంకీకి, ఎందుకంటే
నితిన్ అలాంటి ఒక స్వీట్ పర్సన్, ఒక కూల్, ఇంకా చాలా చెప్పొచ్చు. థ్యాంక్ యూ అన్న, మీతో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎన్నో సంవత్సరాలు వచ్చిన డ్రీమ్ సో నెరవేరింది వెంకీ వల్ల. థ్యాంక్ యూ వెంకీ అండ్ నితిన్ అన్న, థ్యాంక్ యూ. మీకు మంచి ఫైట్ చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్ గారు. మాస్టర్ మైక్ ఉంది కదా. ఎస్ మాస్టర్. ఫస్ట్ గుడ్ ఈవినింగ్ అందరికి. ఫస్ట్ గుడ్ ఈవినింగ్ చెప్పారు, సెకండ్ ఎప్పుడు చెప్తారు? సెకండ్ చెప్తా. నేను ఈరోజు ఇక్కడ ఇలాంటి ప్లేస్లో కొరియోగ్రాఫర్గా ఒక ముద్ర పడింది, కొరియోగ్రాఫర్గా నేను ఉన్నాను అంటే దానికి కారణం నితిన్ గారు. నేను నాకు ఫస్ట్ నేను కొరియోగ్రాఫర్ అయితే చరణ్ సార్తోనే నేను కొరియోగ్రాఫర్ అవ్వాలి, ఆయన మంచి డాన్సరు అని నేను పట్టుబట్టి బంగారు కొడు పెట్టే సాంగ్ నేను డెమో చేశాను. మగధీర చేయలేకపోయినాను అప్పుడు, అదేదో సమ్ కారణాల వల్ల. బట్ ఆ డెమో జస్ట్ చూసి నేను ఎలా చేస్తానో, అస్టెండ్ చేశానా, ఎవరి దగ్గర నేను చేశానా లేదా అన్ని చూడకుండా ఫస్ట్ ఆ డెమో చూసి వెంటనే పిలిపించి నాకు ద్రోణలో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు ఆయన. ఆ దాంట్లో నాకు కంటిన్యూగా ఇమ్మీడియట్లీగా ఇంకో సాంగ్, ఇంకో సాంగ్, మొత్తం 3 సాంగ్స్ ఇచ్చారు. సో నితిన్ సార్, నేను ఈ హెడ్ ఉందంటే అది మీ వల్లే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను నమ్మి ఆ కొరియోగ్రఫీ ఆ రోజు ఇవ్వకపోతే నేను ఇంత పెద్ద అయ్యేవాడిని కాదు. నన్ను ఇంత స్టేజ్లో ఈ నా డైరెక్టర్స్ కానీ నా హీరోస్ కానీ పెట్టేవాళ్ళు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎప్పటికి రుణపడి ఉంటాను. అండ్ ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భీష్మ అండ్ వెంకీ కుడుముల గారు. నాకు ఈ సాంగ్లో బాగా హెల్ప్ చేశారు అండ్ డిఓపి గారు అండ్ హోల్ టీమ్, డైరెక్షన్ టీమ్ అండ్ కెమెరామెన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ రష్మిక, థ్యాంక్ యూ సో మచ్. నైట్ 1 గంట వరకు కూడా రిహార్సల్ చేస్తూ షూటింగ్లో చేస్తూ ఆ సాంగ్కి చాలా కష్టపడ్డారు. 100% దానికి రిజల్ట్ ఉంటుంది. 100% థ్యాంక్ యూ సో మచ్ రష్మిక గారు. అండ్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ సుమా గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అక్కడి నుంచి అరుస్తున్నారు ఈ జీవి ఎప్పుడు ఆయనకే. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై పవర్ స్టార్. ఒక్క నిమిషం మాస్టర్, ఇంకా అయిపోలేదు. పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్. ఏంటి మీరు అసలు ఈ మధ్య పాటల్లో డాన్స్లే కాకుండా యోగాసనాలు అలాంటివి కూడా ట్రై చేస్తున్నారు? వాటర్ బ్యూటీలో చూసాం మేము. ఏది ఒక్కసారి మా కోసం ఏంటది అదే స్టెప్ మీరు వెంకట్ గారు రెప్లికేట్ చేస్తే సమస్య లేదు, అది ఆమె మాత్రమే చేయగలదు, మేమెవరు చేయలేము అది. రష్మిక, యు వాంట్ మీరు అక్కడ అక్కడికి వెళ్ళిపోతే అక్కడే ప్లే చేసేస్తాం, అక్కడ చేసేస్తారా? ఆమె చేసేస్తారు చక్కగా. బట్ ఈ ఓకే, మీకు ఒక్కసారి ఆ స్టెప్ మా కోసం పాట ప్లే చేస్తాం, మీరు ట్రై చేయండి. ఒక్కాలే వస్తుంది, ఇంకొకాలు రాదు, ఆమెకే వస్తుంది అది. పిలవండి గట్టిగా, వస్తుందేమో. నేనే కాదు ఆయన సార్ ఫస్ట్ రాగానే ఆ మూమెంట్ చూశారు, చూడంగానే ఇది ఎవరికి అంటే రష్మిక గారికి. అమ్మో ఈ సాంగ్ ఈ మంచి మూమెంట్ ఇది, మనం చేయాలి లేదంటే పేరు మొత్తం పోతుందని చెప్పి ఫస్ట్ కూర్చొని ఒకటి పెట్టారు. తర్వాత ఇంకొకటి పెట్టగా రాట్లా లాగే లాగే మూమెంట్ బాగాలేదు మాస్టర్, ఇది అమ్మకి ఇచ్చేసి రెండు చేతులు ఇలా వెనక్కి పెట్టేసి రెండు కాళ్ళు పైకి పెట్టారు. హౌ రే రష్మిక, హౌ? రోజు ప్రాక్టీస్ చేస్తున్నట్టుంది ఇంట్లో? లేదు యాక్చువల్లీ పాపం కష్టపడింది, నిజంగా చాలా కష్టపడినాము. అయితే మీరు ఇక్కడ ఒక్కసారి మా కోసం ట్రై చేద్దాము ఆ సాంగ్ ప్లీజ్. కొంచెం కొంచెం హాఫ్ చేయండి మాస్టర్, హాఫ్ చేయండి. ఆ స్టెప్ కాదు కానీ రష్మిక ఊరికి ఇక్కడికి వస్తే ఆ స్టెప్ చేయక్కర్లేదు. మీరు మీరు రండి, ఆయనకి ఒక మోటివేషన్, ఇన్స్పిరేషన్, ఫ్రస్ట్రేషన్, పర్స్పిరేషన్.
లో మేము అది టెలికాస్ట్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. ఇంకా ఏమైనా మిగిలిందా మాస్టర్ చెప్పడానికి? థ్యాంక్ యూ సో మచ్ హరిక హాసిని అండ్ సీతారా ఎంటర్టైన్మెంట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మై లవ్లీ డైరెక్టర్ మై హార్ట్ త్రివిక్రమ్ సార్. ఐ లవ్ యూ సార్ ఎప్పుడు. థ్యాంక్ యూ సార్. ఓ థ్యాంక్ యూ సో మచ్ రాష్మిక. థ్యాంక్ యూ వెంకట్ గారు. అసలు మీలో తెలియని ఒక డాన్సర్ ఉన్నారు, అందుకనే ఫైట్స్లో కూడా అప్పుడప్పుడు డాన్స్ మూమెంట్లు వస్తున్నట్టున్నాయి. ఓకే అమ్మా, వస్తుందమ్మా వస్తుంది, మరి కొద్ది సేపట్లో మళ్ళీ పైకి వస్తుంది. ఓకే తొలి ప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వెంకీ గారు, తొలి ప్రేమ సినిమాతో చాలా మందిని సినిమా ప్రేమలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడిపోయేలాగా చేసినటువంటి ఈ డైరెక్టర్, హాయ్ వెంకీ. ఏదైనా సినిమా గురించి? యా, ప్రేమ గురించి. సినిమా గురించి మాట్లాడు. తొలి ప్రేమ అంటే గుర్తొచ్చింది. యాక్చువల్గా నేను వెంకీ ఒకే చేసాం. ఓకే, బోత్ వెంకీస్. బోత్ వెంకీస్ ఇన్ 1 మంత్. వెంకీ అట్లూరి ఇన్ 1 మంత్. ఓకే, అంటే ఆయన సినిమా. హే గురుజీ వచ్చేసారు. గురుజీ గారు, గురుగారు వచ్చారు. గురుజీ, త్రివిక్రమ్ గారు అలా వైకుంఠపురానికి మనల్ని సంక్రాంతి అప్పుడు తీసుకెళ్లారు, ఇంకా మనం అక్కడ చేరుతున్నాం. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు టీవీ 9 వెంకీ గారు అంతరాయానికి క్షమించాలి, ఇప్పుడు మీరు మాట్లాడచ్చు. సో మనం ఎక్కడున్నాం అంటే మీరు వెంకీ గారు సేమ్ ఇయర్ సేమ్ మంత్ ఒక వారం తేడాలో ఆయన సినిమా వచ్చేసి February 2 రిలీజ్ అయితే నాది వచ్చి 10 రిలీజ్ అయింది. అండ్ రెండు మంచి విజయం సాధించినాయి. అండ్ అప్పటి నుంచి మేము ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అండ్ నితిన్ గారు కూడా నాకు ఎప్పటి నుంచో బాగా మంచి ఫ్రెండ్. అండ్ నెక్స్ట్ సినిమా సేమ్ బ్యానర్ రంగ్. సో బేసిక్గా నాకు ఈ సినిమా సాంగ్స్ కానీ టీజర్ కానీ ఇప్పుడు ట్రైలర్ కానీ చూస్తే వెంకీ నాకు ఒక బార్ సెట్ చేశాడు. నాకు ఇప్పుడు టెన్షన్గా ఉంది, ఐ హ్యావ్ టు రేస్ దట్ బార్ అగైన్. సో బ్రో స్వామి కంగ్రాక్స్, ఒక ఇంటి వాడు కాబోతున్నారు. అండ్ రష్మిక లుకింగ్ సో బ్యూటిఫుల్. అండ్ బ్రదర్ మళ్ళీ ఈ సంవత్సరం మన ఇద్దరం గట్టి కొడదాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, విషింగ్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. ఓకే, సో అండ్ ఇప్పుడు ఎవరి అందాన్ని చూస్తే హీరోలు సైతం కుళ్ళుకుంటారో, ఎవరు ప్రతి హీరోకి తన హ్యాండ్సమ్నెస్ విషయంలో పోటీ ఇస్తారో వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. నన్ అదర్ దాన్ బ్రహ్మాజీ గారు. ఇప్పటి వరకు ఎంతమంది మాట్లాడడానికి వచ్చినా ఇందు వచ్చి మైక్ ఇవ్వలేదు. మీ అందం అలాంటిది, ఆకర్షించేసింది అక్కడి నుంచి, భూ ఆకర్షణ శక్తిలాగా. షీ కేమ్ ఫ్రమ్ దేర్ రే. ఆహా, వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ హ్యాండ్సమ్నెస్? ఈరోజు చాలా గొప్ప రోజు, ఇంత అద్భుతమైన ఇంట్రడక్షన్ వస్తే నేను కల్లో కూడా ఊహించలేదు. పైగా మీ గురించి కాదని మీరు అనుకున్నారు కదా. ఎస్, అర్థమైంది. నేను త్రివిక్రమ్ గారి గురించి అంటున్నారేమో అనుకుని నేను
మీరు ఈ హ్యాండ్సమ్నెస్ ముందు ఆయన కూడా కొంచెం కుళ్ళుకుంటూ ఉంటారు. అందరికీ నమస్కారం అండి. March 6th ఓ పెట్టు కథ రిలీజ్ అవుతుంది. మంచి స్క్రీన్ ప్లే, సారీ ఈ మధ్య ప్రమోషన్లో ఉండి ఆ ప్రమోషన్లో ఉండి ఏంటి ఇక్కడ కూడా అదే ప్రమోట్ చేశారుగా. నేను భీష్మ అలవాటైపోయి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, రండి. నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, మీరు సమాధానం చెప్పలేదు. ఇక్కడ ఏమడిగారు, మీ గ్లామర్ రహస్యం ఏంటి, ఎలా ఇలా మెయింటైన్ చేస్తున్నారు? బికాజ్ హీరోలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, నితిన్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాను కాబట్టి ఆటోమేటిక్గా అలా అంటుకుంటుంది. గ్లామర్ అంటుకుంటుంది. అవును, వెరీ నైస్. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారో మిగిలిన విశేషాలు చెప్పేసి అడిగితే దానికి ఆన్సర్ చెబుదాం అనుకుంటున్నాను. రాత్రి ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటుంటారు? దేనికి అంటే రకరకాల వాటికి, మీరు చెప్పేయండి, నేను ఇంకేం అడగట్లేదు, చెప్పేయండి. ఇప్పుడే ఇప్పటి వరకు పొగిడారుగా, ఇది కూడా పొగిడితే మీకు అర్థం కావట్లేదు. ఓకే, అంటే బ్యూటీ టాబ్లెట్సే కదా మీరు అడిగింది. ఓకే, అదే ముడతలకి రెండు, బ్యూటీకి రెండు. గుడ్ ఈవినింగ్ అండి. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేయొద్దు. సరే, ఓకే. భీష్మలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, బట్ చాలా క్యూట్గా ఉంటుంది. హారిక సినీ మా చిన్నబాబు గారు, వాళ్ళు అన్ని సినిమాల్లోనే ఉంటున్నాను, ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ చిన్నబాబు గారు. అలాగే వెంకీ కుదుమల ఈ సినిమాతో నెక్స్ట్ బాగా కుదిపేస్తాడని అనుకుంటున్నాను. డబ్బింగ్ చెప్పాను, చాలా వరకు సీన్లు చూశాను, చాలా మంచి సినిమా, మంచి ఫీల్ గుడ్ సినిమా, చాలా చక్కగా అందంగా హ్యాపీగా అలా వెళ్తుంటుంది. నితిన్కి ఇది మళ్ళీ ఒక టర్న్ బ్యాక్, లైక్ అంతకుముందు ఫస్ట్లో ఉన్న నితిన్కి మధ్యలో చిన్న లవ్ స్టోరీలకు వెళ్ళిపోయిన నితిన్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు మళ్ళీ కమర్షియల్గా నితిన్ని యాక్టివ్గా కమర్షియల్ హీరోగా మరి చూడబోతున్నారు. అలాగే రష్మిక బ్యూటిఫుల్ గర్ల్ అండ్ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్, షీ లవ్స్ యానిమల్స్ అండ్ షీ లవ్స్ పెడిగ్రీ ఆల్సో, మీన్స్ షీఈస్ ఎ పెట్ లవర్. ఇంకా వెంకీ కుదుమల పెడిగ్రీ అంటే షీఈస్ ఎ పెట్ లవర్, షీ లైక్స్ డాగ్స్ అండ్ షీ లైక్స్ డాగ్ ఫుడ్ ఆల్సో. రష్మిక, ఓకే, యా యా యా, ఐ అండర్స్టాండ్, యా, యు గాట్ ఇట్? నో, ఐ గాట్ ఇట్, యా యా యా. షీ లైక్స్ ఎవ్రీథింగ్ అబౌట్ పెట్స్, వెదర్ ఫుడ్ ఆర్ వాట్ ఎవర్. ఓకే. మా వెంకీ షూటింగ్ చేస్తున్నప్పుడు నేను డైలాగ్స్ కానీ ఎంజాయ్ చేస్తూ చేశాను, చాలా నవ్వుకుంటూ చేశాం. తను బాగా స్ట్రెంగ్త్ ఏంటంటే నాకు బాగా మా గురూజీ తర్వాత నన్ను బాగా ఎక్కువ నవ్వించింది వెంకీ కుదుమల. లాస్ట్ 25 seconds. ఆదిత్యం ఇది, ఓకే ఓకే ఓకే. 10 seconds. కీప్ లవింగ్ మోర్, లవ్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. భీష్మ బ్రహ్మాండంగా ఆడొద్దని కన్ఫామ్, ఆడుతుంది ఏంటంటే ఫిబ్రవరి 21 తారీఖున భీష్మ కన్ఫామ్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుమా, ఐ లవ్ యూ. కానీ జనరలీ అనవసరంగా పొగిడారు భీష్మాచార్యుల వారు వంటి వారు మీ ఇండస్ట్రీకి. మైక్ ఇచ్చేసి వెళ్తే కింద వేరే ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? ఒక పని చేయండి, మీ దగ్గరే పెట్టండి, మేము నెక్స్ట్ ఆడియో ఫంక్షన్లో తీసుకుంటాం. అది ఓకే. ఇప్పుడు ఎవరిని? దిల్రాజ్ గారు. రాజు గారు, ఎస్, యా దిల్రాజ్ గారు, దయచేసి పైకి రండి. నేను ఇక్కడ నుంచి, ఆయన బాలాడు పైకి వచ్చారు, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడండి. నేను ఇక్కడ నుంచి ఇప్పుడు కో యాంకర్గా మారిపోతున్నాను. ఎందుకండి ప్రతిసారి నా ప్రోగ్రాముల్లోకి వచ్చి సగం పేమెంట్ ఇస్తారేమో అని మీకు చెప్పానుగా, మీరు చింపేసే యాంకరింగ్కి చినిగిన చెక్కే వస్తుందని. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చెప్పండి మరి కో యాంకర్ గారు, ఒక్కసారి
కమ్ ఆన్, నేను ఇప్పుడు చెప్పింది రిపీట్ చేయండి. శ్రేయ సిటీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ భీష్మ పవర్డ్ బై పిక్సీ, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, గ్రీన్ మెట్రో, సుచిర్ ఇండియా, టీ టైమ్, టికెటింగ్ పార్ట్నర్ శ్రేయ సిటీ, బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్, అండ్ టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్ బై శ్రేయస్ మీడియా సౌత్ ఇండియాస్ మనలోని మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. ఈ కార్యక్రమాన్ని మీరు ఎన్టీవీ వనిత, టీవీ నైన్, టీవీ వన్ జెమిని మ్యూజిక్ లో వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్, అండ్ ఆర్ అసోసియేట్ స్పాన్సర్స్ ఆర్ విజేత సూపర్ మార్కెట్, ఆర్ హాస్పిటాలిటీ పార్ట్నర్స్ ఆర్ తిలక్స్ కిచెన్. రష్మిక చేసినటువంటి అదే చెప్పు, ఆల్రెడీ ఒక కాలు పైన పెట్టేశారు, ఇంకో కాలు కూడా ఎత్తేస్తే అయిపోతుందిగా, డైరెక్ట్ అంబులెన్స్లోకే, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు చేయనందుకు. అండ్ ఇప్పుడు కమింగ్ అప్లో ఆల్రెడీ వేసేసాం కాబట్టి మనం ఖచ్చితంగా ఇప్పుడు ఆయన్నే ఇన్వైట్ చేస్తున్నాము. ద వన్ అండ్ ఓన్లీ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై మనకి F2 లాంటి అద్భుతమైన సినిమాలని అందించేటువంటి ఈ నిర్మాత ఈరోజే ట్రైలర్ రిలీజ్ చేశారు. వి ఏంటి విలనా? టీజర్ దిల్రాజ్ గారు. సుమ గారు టీజర్? అది టీజరా? మాకు ఆల్మోస్ట్ ట్రైలర్ చూసినంత ఆనందం కలిగింది. టీజర్ ఎలా ఉంటే? ముందు డైరెక్టర్ వెంకీ, ఇద్దరు వెంకీలు ఉన్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నాను, అట్లూరి అని చెప్పబోయాను. వెంకీ, మీ చలో సినిమా చూసినప్పుడే మీ దగ్గర ఉన్న ఎంటర్టైన్మెంట్ స్కిల్ కానీ మీ విజన్ కానీ అర్థమైంది. సో నితిన్ శ్రీనివాస కళ్యాణం షూటింగ్ అప్పుడు నీ కథ గురించి చెప్పినప్పుడు డెఫినెట్గా ఒక మంచి సినిమా తీస్తారని నాకు ఆ రోజు అనిపించింది. బట్ మన సినిమా చూశాక ఐ ఫెల్ట్ ఈస్ వెరీ హ్యాపీ. ఎంత నవ్వియాలో అంత నవ్వించావు. సో చాలా గ్రేట్. రేపు థియేటర్లో అందరు చాలా 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 నవ్వులు ఉన్నాయి సినిమాలో, ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. సో అందరితో నితిన్తో ఇందాక మీరు చూశారు డ్యాన్స్, నేను సినిమా చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ నితిన్ అంటే చాలా రోజుల తర్వాత, మొన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా చూశాను, చాలా బాగా డ్యాన్స్ చేశానని ఈ సాంగ్లో ఇరగదీశాడు నితిన్. ఇక రష్మిక నితిన్ ఆడుకుంటూనే ఉంది సినిమా అంతా. రష్మిక బయట ఆడుకుంటున్నావు, సినిమాలో కూడా ఆడుకుంటున్నావు. సో అలా ఆల్ ఆర్టిస్టులు, హీరో హీరోయిన్ ఆల్ ఆర్టిస్టులు, బ్రహ్మాజీ చెప్పినట్టు చిన్న చిన్న పాత్రలైనా వాళ్ళ పాత్ర ఎంటర్టైన్మెంట్ చాలా బాగా తీసుకున్నారు. అండ్ ఏ స్పెషల్ మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ ఇస్ గివింగ్ ఆసమ్. సినిమాలో ఉన్న సాంగ్స్ అన్నీ ఇస్ ఎ వెరీ గుడ్. దేని దానికే పోటీ పడ్డట్టు చేశావు. ఇట్స్ ఎ గుడ్. మణి శర్మ గారు అబ్బాయి, మణి శర్మ గారు పేరు నిలబెడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సాగర్. అండ్ డిఓపి ఇస్ ఎ విజువల్ ట్రీట్. సో మొన్నే మా చిన్నబాబు గారు అలా వైకుంఠపురంలో ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికి తెలిసే. ఆ సినిమాతో పోటీ పడి ఈ సినిమాలో విజువల్స్ ఆ రేంజ్లో తీసుకున్నారు. సో ఓల్ టీమ్ 21st ఈ సినిమా మంచి హిట్ కాబోతుంది. సో ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా థ్రోట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పవర్ స్టార్ మేలో వస్తాడు, మేము వెయిట్ చేస్తాం. సో నితిన్కి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ మహతి స్వర సాగర్. మహతి స్వర సాగర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మణి శర్మ గారి తనయుడు, అయితే తన రూట్లో తను కష్టపడి ఈ రోజున ఈ స్థాయికి చేరాడు. ఆల్రెడీ వెంకీ కుడుముల గారు అండ్ మహతి స్వర సాగర్ కాంబినేషన్లో చలో సినిమా సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్. మళ్ళీ ఇదే కాంబినేషన్లో సినిమా. Of course, Rashmika is also there in the movie. Wow. Yeah, we're all a team now. Yes. Sabaki vichesin peddalandarki na hrudayapurvak namaskaralu. Trikram garu, thank you so much for gracing this event, sir. And it means a lot for all of us for your support. Thank you, sir. Next, I'd like to thank my producers, Vamsi Anna. అండ్ రాధాకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్, యువ్ బీన్ గ్రేట్ సపోర్ట్. ఇది రెగ్యులర్గా చెప్పేదే, బట్ థ్యాంక్ యూ సార్. నితిన్ అన్న ఇస్ అమేజింగ్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్, హీఈస్ అమేజింగ్. అండ్ ద వే ఆయన ఎంకరేజ్ చేసినట్టు ఆయనకి ఊపు వస్తే అసలు తట్టుకోలేము. అది నేను రీసెంట్గా నిన్నే ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక ఆర్ఆర్ సీన్ చూసి ఆయన ఇచ్చిన రియాక్షన్ అసలు
వేరే లెవెల్. ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ బూస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ మై డార్లింగ్ వెంకీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ బై మీ వెన్ నోబడి స్టుడ్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే ఐ డోంట్ నో. ఇట్స్ ఐ థింక్ అవర్ కాంబినేషన్ ఇస్ అ వెరీ గుడ్ టీమ్ అండ్ ఇట్ విల్ బీ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. Rashmika, you looked amazing on screen. Your chemistry with Nithin Anna was amazing. And I wish us and our team all the best. Thank you. Thank you so much. Avunu, in fact, mee nanagariki mic ivvalante maa andariki koncham bayam esedi. Aina on screen re-recording and music e gaani on stage me mic iste maatram nenu maatladanu meeku teliyada ane vallu. ఆ లెక్కను చూస్తే యు ఆర్ స్పీకింగ్ యా. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ వెంకీ కుడుముల గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. చలో సినిమాతో ఒక సెన్సేషనల్ హిట్ని కొట్టినటువంటి ఈ డైరెక్టర్ అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ని అందిస్తారు అని ఆల్రెడీ ప్రూవ్ చేసేసారు. థియేట్రికల్ ట్రైలర్ ఆల్సో లుక్స్ వెరీ ప్రామిసింగ్. సో రిక్వెస్టింగ్ వెంకీ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. హాయ్ అండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది చిన్నబాబు గారికి అండి, ఎందుకంటే నేను నాకు త్రివిక్రమ్ గారికి ఫ్యాన్స్ ఉంటారు, నేను యాక్చువల్లీ భక్తుడిని. ఆయన దగ్గర ఎప్పటి నుంచో పనిచేద్దాం అనుకుంటున్నప్పుడు నన్ను ఆయన దగ్గర జాయిన్ చేయించింది చిన్నబాబు గారే. ఆ సినిమాకి పనిచేశానండి నేను. నా సినిమా అంటే నాది పర్సనల్గా కూడా ఫిల్మ్ మేకింగ్లో ఆ సినిమాకి ముందు ఆ సినిమా తర్వాత అన్నట్టు నేను నాకు ఆ డిఫరెన్షియేషన్ ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను త్రివిక్రమ్ గారికి పరిచయం చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు నన్ను టీంలో పెట్టుకున్నాను సార్. అండ్ యాక్చువల్లీ నితిన్ గారు ఫ్యాన్స్ అందరికీ సారీ చెప్పాలండి, ఒక వన్ ఇయర్ మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించాం. బేసిక్గా ఈ సినిమా కథకి టైం పట్టిందండి. సో ఆయన కూడా నాకు బాగా సపోర్ట్గా నిలబడి నువ్వు కథ పూర్తిగా చేయి, చేసిన తర్వాత షూటింగ్కి వెళ్దాం అని చెప్పారు. బోర్ కొట్టిస్తున్నానండి బట్ చెప్పాలి. సో అలా వెయిట్ చేయించినందుకు ఐఎమ్ వెరీ సారీ. బట్ సీరియస్లీ నేను ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి, ఈ సినిమా డెఫినెట్గా తప్పు చేయదని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా టీమ్ గురించి చెప్పాలంటే నాకు కళ్ళు చెవులు మనకి ఎవరికైనా బాగా ఇంపార్టెంట్ అండి. అట్లా నా కంటికి నాకు కళ్ళు విజువల్ సైడ్ సాయి శ్రీరామ్ గారు బాగా సపోర్ట్ ఉన్నారు అండ్ ఆయన బెస్ట్ విజువల్స్ ఇచ్చారు. అండ్ నా నా హీరింగ్ సైడ్ సాగర్ ఎక్స్ట్రాడినరీ ట్యూన్స్ ఇచ్చాడు అండ్ ఆర్ఆర్ కూడా అమేజింగ్ ఇచ్చాడు. అండ్ రష్మిక చలో సినిమాకి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏది బెంగళూరు వచ్చి కథ చెప్పి తర్వాత నువ్వు యాక్సెప్ట్ చేసావు. అండ్ ఈ సినిమా నిజంగా ఇంకా కష్టమవుతుందేమో, నువ్వు ఆల్రెడీ సూపర్ స్టార్ అయిపోయావు అనుకున్నాను బట్ నువ్వు వినంగానే ఓకే చేసేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నా టీం అండి డైరెక్షన్ టీము శ్రీవాత్సవ గారు, కృష్ణ, సూర్య అందరూ, రత్నబాబు అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ నాతో స్క్రిప్ట్ డిస్కషన్స్లో కూడా కూర్చున్న కోవేరా అండ్ సుమన్, మిగతా వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారండి. మా లిరిక్ రైటర్స్ శ్యామ్ గారు అండ్ శ్రీమణి గారు, ఇంకా ఎవరినన్నా మర్చిపోయింది. అండ్ వెంకట్ మాస్టర్ ఇరగొట్టేశారు మాస్టర్ ఫైట్. రేపు పొద్దున్న సినిమా చూసిన వాళ్ళు అందరూ చెప్తారు. అండ్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ అందరూ కూడా చాలా బాగా చేశారు సార్, నన్ను అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఐ హోప్ వీ ఓంట్ డిసప్పాయింట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, విష్ యూ ఆల్ సక్సెస్ వెంకీ గారు, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. ఇంత కష్టపడి వర్క్ చేసిన మా డైరెక్టర్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్పారనుకోండి, రెట్టింపు ఉత్సాహంతో నెక్స్ట్ స్క్రిప్ట్ మీద కూర్చోరు. అండ్ ఇప్పుడు ద వన్ అండ్ ఓన్లీ, ద బ్యూటిఫుల్, ద గార్జియస్, ద వెరీ వెరీ టాలెంటెడ్, రండమ్మా రండి రష్మిక. చెప్పాను ఇందాక లక్కీ చాము కదా మీరు, అర్థమవుతోంది. లాస్ట్ టైం చెప్పేశానుగా, చెప్పేశాను, ఇప్పుడు ప్రూవ్ అయిపోయిందిగా. యా, సో ఇప్పుడు మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? అదిగో మీ ఫ్యాన్స్ రష్మిక నడుస్తున్నారు. అదిగో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే,
టెన్త్ స్టాండర్డ్ ఉన్నప్పుడు మనము స్టేజ్ మీద వెళ్ళి ఒక థాట్ చెప్పాలి అన్నమాట. సో అలా అంత నర్వస్నెస్ ఉంది, అంత అంటే ఏం చెప్పాలి, ఒక వర్డ్ తప్పైపోతే ఏమనుకుంటారు అని ఆ ఫీల్లో ఉన్నా. అలా నేను అనుకుంటే రోజుకి 1000 వర్డ్లు. అయితే మీరైతే ప్రొఫెషనల్ అండి, అంటే మీకు స్వాగ్ ఉంటుంది, మీకు అన్ని యువర్ కాంబినేషన్. ఓకే, ఫియర్ పోవాలి అంతేనా? ఒక్క నిమిషం టచ్ ఇస్తా. అబ్బా ఇప్పుడు మాట్లాడుకోవాలి, పోయాయా అన్ని పోయాయి. ఇప్పుడు చెప్పండి. ఓకే, వెంకీ ఏమన్నారు, బెంగళూరు నుంచి పిలిపించడం చాలా కష్టమైంది ఫస్ట్ మూవీకి, ఎందుకు మీకు అప్పుడు రావాలనిపించలేదా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి? అంటే భయం ఇస్తుంది అండి. టాలీవుడ్ ఇస్ లైక్ వన్ హ్యూజ్ ఇండస్ట్రీ, టాలీవుడ్ లో నాకు ప్లేస్ ఉంటదా లేదా అని ఎవరు తెలుసుని. టాలీవుడ్ కి విశాలమైన హృదయం ఉంది. ఎంత అంటే ఎంత మంది వస్తే అంత మందిని అలా స్వీకరిస్తూనే ఉంటుంది. అది అప్పుడు తెలియదు కదా, ఇప్పుడు తెలిసింది కదా. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ఓకే, ఇక ప్లీజ్ క్యారీ ఆన్. సో యాక్చువల్లీ హాయ్ అండి అందరికి. హాయ్, హౌ యూ? గివ్ మీ అ షౌట్, హౌ యూ? ఆ స్వీట్. ఓకే ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ వింటున్నా. హాయ్, హలో. ఓకే సో ఏంటే, ఓకే ఐ లవ్ యూ టూ, ఇఫ్ దట్స్ ద కేస్. వదిలేసింది అలా గాల్లో రెండు తీసుకుంటా. హాయ్ హాయ్ హాయ్. ఓకే వెయిట్. యా సో బేసికలీ నా టీమ్ ఏం చెప్పారో తెలుసా? నా టీమ్ వచ్చి, రష్మిక నువ్వు ప్రతిసారి స్టేజ్ మీద వెళ్ళినప్పుడు చాలా తక్కువ మాట్లాడతావు, ఇప్పుడు అట్లీస్ట్ 5 to 7 minutes మాట్లాడాలి అని చెప్పారు. సో ఇప్పుడు 5 to 7 minutes ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు. సో మీరు నన్ను 5 to 7 minutes భరించాలి, కావాలంటే అలార్మ్ పట్టుకుంటా. 7 minutes అయిన తర్వాత ఐ జస్ట్ గెట్ డౌన్ లైక్ దాట్. సో అప్పుడు దాకా ఒక బోరింగ్ స్పీచ్ ఇస్తా, మేనేజ్ చేసుకోండి. ఓకే ఓకేనండి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీరు పెట్టుకుంటారా? నేను పెట్టా. ఓకే పెట్టారా? మైండ్ అలామా? ఓపా ఓకే. అయ్యయ్యో ఓకే. సో బేసికలీ నాకు ఈ ఫిల్మ్ చేసేటప్పుడు ఏం ఫీలింగ్ వచ్చిందంటే, ఐ ట్రూలీ బిలీవ్ దాట్ మనమందరూ ఈ జనరేషన్లో ట్రూ ఫ్రెండ్స్ ఉండాలంటే చాలా కష్టమైపోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఎవ్రీ వన్, మనము ఎంత యంగ్, మనం ఏం లైఫ్లో ఏం జరుగుతుంది అని ఎవరు కేర్ చేయట్లేదు. ద ఓన్లీ థింగ్ వాట్ పీపుల్ కేర్ అబౌట్ ఈజ్ వాట్ యు హ్యావ్ టు ఆఫర్ టు ఎవ్రీ వన్ ఎల్స్. అంటే నేను ఈ అమ్మాయితోటి ఫ్రెండ్షిప్లో ఉంటే దిస్ గర్ల్ విల్ బీ లైక్ దిస్, ట్రీట్ మీ లైక్ దిస్. ఈ అబ్బాయితోటి ఫ్రెండ్షిప్లో ఉంటే హీ హ్యాస్ టు బీ సక్సెస్ఫుల్ అంటారు. కానీ ది థింగ్ ఈజ్ ఐ థింక్ అవన్నీ లేకుండా ఐ ఫీల్ లైక్ సమ్వేర్ ఐ ఫౌండ్ జెన్యూన్ పీపుల్. ఈ ఇండస్ట్రీలో చాలామంది చెప్తూనే ఉంటారు దట్ యూ డోంట్ ఫైండ్ జెన్యూన్ పీపుల్, చాలా కేర్ఫుల్గా ఉండాలి అని ఇండస్ట్రీలో. కానీ ఐ థింక్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ ఫౌండ్ సమ్ ఆఫ్ ద మోస్ట్ జెన్యూన్ పీపుల్. వెంకీ అంటే అవన్నీ ఇంట్రడక్షన్ ఇచ్చాం మీకోసమే, ఓకేనా? సో బేసికలీ చలో టైంలో చాలా కష్టపడ్డారంట. అండ్ ఆల్సో మీకు తెలిసిందే దట్ ఐ వాజ్ వెరీ స్కేర్ టు కమ్ టు అ డిఫరెంట్ ఇండస్ట్రీ. నాకు లాంగ్వేజ్ తెలీదు, ఏం తెలీదు, యాక్టింగ్ ఈ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ అని. కానీ ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నానంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఫర్ గెటింగ్ మీ ఇన్ టు టాలీవుడ్. అంటే సంథింగ్ యు హవ్ సీన్ మీ దట్ నోబడి ఎల్స్ హ్యాడ్ సీన్ ఇన్ మీ బ్యాక్ దెన్. సో థ్యాంక్ యూ సో మచ్. బేసికలీ ఫస్ట్ చలో చేసా, కానీ దాని తర్వాత మళ్ళీ మనము ఆల్రెడీ డీల్ చేసాం చలో చేసేటప్పుడు దట్ వీ వుడ్ డూ అగైన్ అ ఫిల్మ్ టుగెదర్ అని. కానీ భీష్మ స్క్రిప్ట్ చెప్పేటప్పుడు హీ వాజ్ లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఏదో చెప్పాలి, దాని గురించి అన్ని రీసెర్చ్ చేసా. సో ఈ టాపిక్ గురించి ఒక ఫిల్మ్ చేయాలని వచ్చారు. కానీ నాకు అఫ్కోర్స్ మన ఆడియన్స్కి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్తే క్లాస్ పిక్కినట్టు ఉంటుందా తెలీదా, వెంకీ ఏం చేస్తున్నావు అని ఐ వాజ్ థింకింగ్. కానీ ఇప్పుడు వెన్ హీ వాజ్ సో ప్యాషనెట్, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మీకు తెలుసు కదా, ఆల్ ద ఫార్మర్స్ ఆర్ డైయింగ్, దర్ కమిటింగ్ సూసైడ్, ఫ్యామిలీస్కి ద కిడ్స్ టు స్టడీ దర్ నాట్ ఫైండింగ్ అ వే. సో అవన్నీ రీసెర్చ్ చేసి హీ టోల్డ్ మీ అ స్క్రిప్ట్. అండ్ దాని తర్వాత టు
అంటే ఆ ప్యాషన్ చూసేటప్పుడు నేను సెలెండర్ అయిపోయా. ఐ వాజ్ లైక్ యు నో వాట్, నువ్వు ఏదైనా చే, ఐ థింక్ ఇట్ విల్ వర్క్ బికాస్ యు ఆర్ స్మార్ట్, యు నో వాట్ యు వాంట్, యు నో యు హ్యావ్ ద క్లారిటీ. అండ్ టుడే చూసేటప్పుడు ఐ థింక్ పీపుల్ ఆర్ లవింగ్ ద ట్రైలర్, పీపుల్ ఆర్ లవింగ్ ద ఫస్ట్ గ్లిమ్స్ అండ్ ద సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో వెంకీ, ఐ డోంట్ కేర్ ఇఫ్ యు ఆర్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ ద హోల్ వరల్డ్, ఇఫ్ యు ఆర్ ద స్మాలెస్ట్ డైరెక్టర్ ఇన్ ద హోల్ వరల్డ్, ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. I found a genuine friend like you and I'm going to stay with you till the end. But with all my heart, I wish you reach the highest of the spot and you're happy always. And Nithin sir? 4.5 minutes over. Okay, no time pettukondi. Chaala maatladutunna, baane maatladutunna. Aaga adbhutanga maatladutunnaru. Ante telugu vachestundi. Itla flow avutundi telugu meeku. But Nithin, I don't know. How you were first time, Trivikram sir, actually sir listen vinandi sir, vinandi vinandi sir, first actually Nithin sir film vachi aa chusanu sir, chusetappudu I actually like college lo unnapudu I was like film chese ilanti oka film cheyalani feel ayindi. So ippudu I'm acting with Nithin, so you're off screen a genuinely a nice person. I'm so glad to have worked with you in this film. Yeah, Nithin. I think I'll come to you sir, you're last but you're the most happening person here tonight. Okay, so Nithin, thank you so much for genuinely being a better friend than I don't know ante co-star ante chaala boring untadi, but you're my bestie now, so భరించాలి నన్ను చాలా ఇయర్స్ టు కమ్. సో అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మ్యారేజ్, ఆర్ యా గోయింగ్ టు హ్యాపెన్ మ్యారేజ్. ఐఎమ్ అంటే వెంకీ అండ్ నేను చాలా సింగిల్ అండి. ఓ బ్రహ్మాజీ సారా సార్ చూసానండి. ఆన్సర్ ఏంటండి మీరు మీది? రిప్లై చేయాలిగా. But anyways, I'm super happy. Congratulations. And I hope you have a child like me. I'm a very nice girl. So you will actually... No, sir. Nithin, he's getting married, no? So I'm blessing him with a nice child like me. Okay? Ekkada varaku vellipoyavamma? Ante bless cheyali kada. Oka 3 years padte manamu inkoka film cheyadaniki. Appudu daka akkadiki vellipothe. Girl like you, mari boy like? Boy like me, baagundadu kada. వింటున్నా. హాయ్ వెయిట్, స్పీచ్ ఫినిష్ చేయాలి. సాగర్ సార్, వన్ ఆఫ్ ద ఫస్ట్ సెల్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ద సాంగ్స్ ఆఫ్ కోర్స్. అండ్ మీరు మనకి సిచ్యువేషన్కి తగ్గినట్టు సాంగ్స్ ఇస్తారు. అండ్ ఆల్సో ఆల్ యువర్ సాంగ్స్, యూ హవ్ గివెన్ మీ ద బిగ్గెస్ట్ సాంగ్ ఇన్ టాలీవుడ్ ఫస్ట్ చూసి చూడంగానే. అండ్ నౌ యూ హవ్ గివెన్ అస్ సింగిల్స్ యాంథమ్ సరాసరి, యు హవ్ గివెన్ అస్ వాటర్ బ్యూటీ, అందరికీ నచ్చుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ గాట్ టు సే దిస్. అండ్ ఐ హర్డ్ దట్ ఆర్ఆర్ ఇస్ కమ్ అవుట్ సూపర్ వెల్. సో నేను ఆడియన్స్ తోటి ఫిల్మ్ చూద్దామని వెయిట్ చేస్తున్నా. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్, అంటే ప్రతిసారి ప్రొడ్యూసర్స్ సార్ని కలిసినప్పుడు చాలా క్వైట్గా ఉంటారు, చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటారు. కానీ ఆల్ దట్ ఐ హ్యావ్ టు సే, సార్ ఓన్లీ సార్ అండ్ సార్ బోత్ ఆఫ్ దెమ్ చాలా క్వైట్గా ఉంటారు, చాలా కంపోజ్గా ఉంటారు, ఏం మాట్లాడ నేనే మాట్లాడుతూనే ఉంటా. సో ఆల్ దట్ ఐ వాంట్ టు సే సార్ ఇస్ ఐ హోప్ యూ గెట్ బిగ్ 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 ప్రాఫిట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ యూ టేక్ మీ టు అవర్ నెక్స్ట్ ఫిల్మ్ అండ్ దట్ యూ ఫైండ్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్. దిల్ రాజు సార్, సార్ లిసన్, హాయ్. వినండి దిల్ రాజు గారు. And he's look at him laughing. Okay, sir, thank you so much for gracing the film, I mean the event, and thank you for such nice words about the film, loads of love. And okay sir, oka film ivandi sir, oka film ivandi, okkate oka next. Okay. Okay, Trivikram sir, cheppinattu like one of the first films I watched of in Tollywood, and I don't know what to say. It's the second time I think I've met you after Chalo's success party or something. Yeah, so this is the second time I've met you. You're always as handsome as you are. Your work speaks your
Your work speaks. But till now, you have supported Venky sir and Nithin sir. Now it's a high time that you start supporting me also. Even I'm in this team. So you better start supporting me. I'm rooting for that. But thank you so much. Means a lot. Brahmaji sir, me comedy kosam wait chestunnanandi. Like eagerly wait chestunna. And audience ki, of course, the crew. ఏంట్రా మీ ప్రాబ్లము మాట్లాడడానికి వర్లేరు కదా నా టీమ్ తోటి ఇంత క్లోజ్గా మాట్లా అంటే ఫుల్ హార్ట్ నుంచి పోర్ చేస్తున్నానంటే మీరు డిస్టర్బ్ చేస్తున్నారు కదా చిచి 21st చూస్తారా ఐ లవ్ యూ అంటే నాకేం వినిపించట్లేదు దట్స్ ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఆడియన్స్ కోసం మనం ఈ ఫిల్మ్ చేసాం ఈ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను దట్ ఇఫ్ యూ హ్యావ్ హ్యాడ్ అంటే డే మొత్తం మీ కాలేజ్లో మీ ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని తిట్టి ఇఫ్ యూ వెరీ ఇరిటేటెడ్ అంటే భీష్మ వెళ్ళి చూడండి ఆరాంగా కామ్గా ఉంటుంది యునో ఇట్స్ గోన్ బి అ లాట్ ఆఫ్ ఫన్ బోరింగ్ ఉంటుంది కదా లైక్ బోరింగ్ ఉంది కదా స్పీచ్ ఐ డూయింగ్ ఇట్ ఫర్ మీరు టచ్ అండి మీ టచ్ పవర్ మీరు ఆల్మోస్ట్ యాంకర్ అయిపోయారు బాగానే ఉంటుంది కదా ఓకే నాకు అర్థమైంది మీ ప్రేమం నాకు అర్థమైంది బ్రహ్మాజీ గారిని ఒకసారి చూడండి అయ్యో మీ స్పీచ్కి తన్మయత్వంలో మునిగి తేలుతున్నాడు ఆయన ఒక్కసారి బ్రహ్మాజీ గారి క్లోజ్ చేసుకోండి మా స్క్రీన్ మీద ఆయన పరిస్థితి ఏంటి పడుకున్నారు పాపం చెప్పానుగా ఆ ట్యాబ్లెట్లు అవి ఈ టైం కల్లా పడుకోవాల్సి వస్తుంది అండ్ జానీ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఆ వాటర్ బ్యూటీలో నన్ను చంపేశారు కానీ ఆ రిజల్ట్ కనిపిస్తుంది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడైతే ఐ కెన్ ఎంజాయ్ ద సక్సెస్ ఆఫ్ ద సాంగ్ అండ్ ద ఫిల్మ్ కానీ అప్పుడు అయితే ఐ లిటరలీ స్టార్టెడ్ క్రయింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్ట్రగ్లింగ్ సో నాట్ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ యూ డిడ్ అ రియలీ గుడ్ జాబ్ ఫర్ మేకింగ్ అ స్ట్రగుల్ Yeah, I didn't know I could dance, so thank you. Shekhar Master also, wherever you are, we love you. And SSR sir, ante chalolo alo chupincharu mammalni, ikkada ela chupistunnaru manaku telidu, so yeah, thank you. Ante, I think I should stop talking now. Maaku ardhamaindi, complete ga mee emotions about the team. You were completely emotional. Full love andi, full love. It was like complete family. Yes. నాకు ఇవాళ ఇంకొకటి కూడా అర్థమైంది ఒక అమ్మాయి స్టేజ్ మీద మాట్లాడితే ఎంతసేపు అయినా వింటారు అసలు అదే ఎవరైనా ఒక అబ్బాయి పాప ఒక 3 నిమిషాల తర్వాత కొంచెం ఎక్స్టెండ్ చేసి ఉంటే ఏ హే 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 అని మొదలెట్టేస్తారు ఇవాళ అసలు చూడండి ఇది కరెక్ట్ కదా సార్ కాదు ఇది మీరు కూడా మీరు చూస్తున్నారు యా నేను అంతే కానీ మీరు ఆల్మోస్ట్ ఫస్ట్ బెంచ్ లో ఉండే వాళ్ళందరినీ కవర్ చేశారు ఇటు పక్కన స్పాన్సర్స్ అటు ఇద్దరు లిరిక్ రైటర్లు తప్ప అట్లూరి గారు కూడా చూస్తున్నారు ఆయన గురించి కూడా ఏమైనా చెప్పేస్తారా అంటే మనది ఇట్స్ లైక్ వేరే సినిమా దగ్గర చెప్దాంలేండి యా మనం వేరే సినిమా ఆ సిలబస్ లో వాడదాం ఓకేనండి ఓకే మీరు ఇక్కడే ఉండండి ఎందుకండి ఓకే మీరు ఉంటే ఇక్కడ బాగుంటుంది మిగిలిన వాళ్ళందరూ అలా వచ్చేస్తారు స్టేజ్ మీదకి ఓకేనా సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత వంశీ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము వంశీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము
మేము కష్టపడి టూ అవర్స్ మేకప్ వేసుకొని హెయిర్ చేసుకొని వస్తే ఇలా వేస్తే మొత్తం పాడైపోతుంది, కానీ అయినా పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వచ్చిన మా గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా లాస్ట్ సినిమా ఈ సినిమాకి గ్యాప్ ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఎందుకంటే 1 ఇయర్లో అంటే స్క్రిప్ట్ మొత్తం పక్కాగా అయ్యే వరకు సినిమా స్టార్ట్ చేద్దనుకున్నాను. సో నేను అండ్ వెంకీ ఇద్దరం కలిసి, ఐ మీన్ తను ఫుల్ స్క్రిప్ట్ చెప్పే వరకు నేను ఆగి సినిమా స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేశాక మొత్తానికి సినిమా భీష్మ ఫిఫ్ 21st సినిమా వస్తుంది. వెంకీ గురించి చెప్పాలంటే తను దిల్ సినిమాకి పెద్ద ఫ్యాన్ అంట, అండ్ నాకు పెద్ద ఫ్యాన్ అంట దిల్ నుంచి. సో ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పాడు నాకు. చెప్పినట్టుగానే సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ నాకు మళ్ళీ దిల్ తర్వాత అండ్ సై తర్వాత మధ్యలో కొన్ని సాఫ్ట్ సినిమాలు చేశాను. సో మళ్ళీ అలాంటి యాంగిల్ నాకు చూపించాడు. అండ్ డెఫినెట్లీ ఫ్యాన్స్ అందరూ ఎప్పటినుంచో అంటారు, అన్న డ్యాన్స్ అన్నా డ్యాన్స్ అన్నా డ్యాన్స్ అన్నా అని. సో ఈ సినిమాలో మీకు ఒక డ్యాన్స్ చేశాను, ఆ డ్యాన్స్తో మీ అందరూ మీ ఆకలి తీరుతుందని నా ఫీలింగ్. అండ్ ఆ డ్యాన్స్కి మా జానీ మాస్టర్ రావాలి ఫస్ట్ చెప్పాలి. బెండు తీసాడండి, అంటే మేము ఇద్దరం చేసినప్పుడు ద్రోణ అప్పుడు నా ఏజ్ 26-27 ఏళ్ళు అప్పుడు, అప్పుడు బాడీలో మూమెంట్ బాగుంది, అన్నీ షేక్ అవుతుంది, బాడీ బాగుంది. మధ్యలో కొంచెం సాఫ్ట్ స్మెల్ చేసి బాడీ కొంచెం రిలాక్స్డ్ అయిపోయి కొంచెం పిగిసిపోయింది. మళ్ళీ జానీ మాస్టర్ సాంగ్ అనగానే ఇప్పుడు ఈయన బెండ తీస్తాడు అనుకున్నా, అనుకున్నట్టుగానే అస్సలు పులుసు గారిపోయింది నాకు. ఇప్పుడు 35 ఏళ్ళు ఇప్పుడు వచ్చాయి. సో బట్ స్టిల్ మేము పడ్డ కష్టాన్ని మీరు చూడండి, మీరు స్క్రీన్లో ప్రతి ఫ్యాన్ ఆ సాంగ్లో మీరు విజిల్ చేస్తూనే ఉంటారు, అంత బాధిస్తాడు సాంగ్. థ్యాంక్ యూ మస్తి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను నీకు ఇచ్చింది జస్ట్ ఛాన్స్ మాత్రమే, నీ టాలెంట్ కాబట్టి నువ్వు ఉన్నావు. సో ఈ టాలెంట్ జస్ట్ గివెన్ ఆపర్చునిటీ అంతే, నీ టాలెంట్ వల్ల ఇక్కడ ఉన్నావు, ఇంక నువ్వు ఇంకా 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 ఇక్కడికో వెళ్ళాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే సినిమాలో వేరే పాట, ఈ మూవీలో వేరే పాటలు చేసిన శేఖర్ మాస్టర్ నాకు బాగా క్లోజ్, తను కూడా అన్ని పాటలు చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ ఫైట్ మాస్టర్, మా ఫైట్ మాస్టర్ వెంకట్ మాత్రము సినిమాలో సెకండ్ హాఫ్లో ఫైట్ ఉంటుంది, ఫైట్ అద్దర కుంభి కుంభి లేపాడు ఆ ఫైట్ని. ఆ ఫైట్లో మీకు గూస్ బంప్స్ గ్యారంటీడ్ ఆ ఫైట్లో. అండ్ ఆ ఫైట్ కొరకు వెంకట్ మాస్టర్ చాలా సినిమాలు వదిలేసుకున్నాడు డేట్స్ కోసం. ఆ ఫైట్ని మాత్రం చాలా శ్రద్ధగా చాలా 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 భావిస్తాడు మాస్టర్. ఈ తర్వాత మీ సినిమా తర్వాత డెఫినెట్లీ మీరు ఇంకా పైకి వెళ్తున్న ఫీలింగ్ చాలా చాలా భాష. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆ ఫైట్కి మ్యూజిక్ ఇచ్చిన ఆర్ఆర్ నేను అది నిన్ననే విన్నాను ఆర్ఆర్ ఆ ట్రాక్ ఇచ్చాడు ఆర్ఆర్ బీజిఎం. ఐ గాట్ గూస్ బంప్స్ నాకు మామూలుగా ఫోన్లో చూస్తేనే ఐ గాట్ గూస్ బంప్స్. సో మొత్తానికి నువ్వు మాస్టర్ అండ్ మన ఫైట్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ మీరందరూ నాకు బాగా పనిపెట్టిన బాగా నాతో డ్యాన్స్ చెప్పించారు అండ్ ఫైట్ ఆర్ఆర్ బాగా వచ్చావు. సో థ్యాంక్ యూ, యూ గేవ్ అమేజింగ్ సాంగ్స్ అండ్ యూ పుట్ యువర్ లైఫ్ ఫర్ దిస్. ఐ నో నువ్వు ఎంత కష్టపడ్డా నాకు తెలుసు, ఎంత టార్చర్ మా వెంకనే పెట్టాడు నాకు తెలుసు, బట్ నువ్వు చాలా సహించి మమ్మల్ని భరించి నువ్వు చాలా చాలా ఎక్స్ట్రాఆర్డినరీ సాంగ్స్ ఇచ్చావు. దానికంటే మించిన ఆర్ఆర్ ఇచ్చావు. డెఫినెట్లీ ఫ్యూచర్లో మీ ఫాదర్కి తగ్గ తనయుడుగా నువ్వు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్ టచ్ వుడ్ యా. అండ్ నెక్స్ట్ మామూలు ఈ మధ్య సో నెక్స్ట్ మా హీరోయిన్ రష్మిక నా అందానికి సీక్రెట్ టిప్స్ ప్రమాజీ గారు ఇస్తే నాకు ఎలా ఉండాలో నాకు చెప్పింది నాకు ప్రమాజీ గారు, నేను అంత అందంగా ఉండాలని. రష్మికకి బ్యూటీ టిప్స్ ఏంటంటే ఇంత ఫిట్గా ఎలా ఉంటుందంటే తను తిడి ఆహారం అండి, ఆహారం ఫుడ్ ఏం తింటుందో నాకు తెలీదు, కానీ ఆ ఫుడ్ ఏదో స్పెషల్ ఉందో ఒకటి అది మాత్రము కానీ మీరే ట్రై చేయకండి, అది తనకి ఆల్ కాపీరైట్స్ తనకి ఉన్నాయి. సో నేనేం మాట్లాడలేదు కదా, జస్ట్ చెప్తున్నా అంతే, నువ్వు తినే ఆహారం ఉంది సీక్రెట్. బట్ రష్మిక ఈ సినిమాలో షీ డిడ్ అమేజింగ్ జాబ్ యాక్టింగ్ అంటే తను ఆల్రెడీ యాక్టింగ్ చాలా సినిమాలు చేసింది, షీ గాట్ వెరీ గుడ్ నేమ్, అవార్డులు వచ్చాయి, చాలా పైకి ఎదిగింది. బట్ ఈ సినిమాలో నన్ను షాక్ చేసింది మాత్రం లాస్ట్ సాంగ్ మన వాట్ ఎ బ్యూటీ సాంగ్. ఆ సాంగ్లో డ్యాన్స్ మాత్రం చాలా 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 బాగా చేసింది. మీరు చూసింది జస్ట్ టీజర్ మాత్రమే, ఆ సాంగ్లో అమ్మాయి ఇంకా చాలా భయసింది. ఆ సాంగ్ తను చేయకుంటే ఆ సాంగ్ అంత పేరు రాదు. అండ్ షీ వర్క్ వెరీ వెరీ హార్డ్ ఫర్ ఇట్ అండ్ నీ హార్డ్ వర్క్ నీ డెడికేషన్ ఇలాగే ఉంటే యూ విల్ రీచ్ ఇంకా పెద్ద పెద్ద స్టేజ్కి వెళ్తావు.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నౌ యు ఆర్ మై ఫ్రెండ్ సో నేనే భరిస్తా నువ్వు నన్ను భరించు మన ఇద్దరిని నా కాబోయే పిల్లని భరించాలి అది చూసుకోవాలి సో అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు మా ప్రొడ్యూసర్స్ సినిబాబు గారు అండ్ రంశీ గారు ఇద్దరితో మా ఫస్ట్ సినిమా చేసింది ఆ తర్వాత ఈ సినిమా చేస్తున్నాను ఇది నా సెకండ్ సినిమా థర్డ్ సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రంగ్దే ఫోర్త్ సినిమా కోసం ఆల్రెడీ మా వంశీ గారు ఇంకా ఒక స్కెచ్కి ఇస్తున్నారు ఆల్రెడీ ఫోర్త్ సినిమా కొరకు సో దీన్ని బట్టి మా ఇద్దరికి ఎంత సింక్ ఉందో మీకు అర్థం అవ్వాలి మాకు ఏం కావాలన్నా ఎన్ని ఎంత ఖర్చు అయినా సినిమాకి చాలా బాగా తీసారు మేము ఫారెన్కి వెళ్ళాక అక్కడ వర్షం పడి 2-3 డేస్ వేస్ట్ అయ్యాయి అయినా సరే పర్లేదు ఇంకా 2 డేస్ అని మాకు ఇష్టం ఇచ్చాడు 2 డేస్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వంశీ గారు థ్యాంక్ యూ చిన్నబాబు గారు ఫర్ యర్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకా మర్చిపోయానా సారీ సాంగ్స్ రాసిన మా కాసర సామ్ గారు అండ్ మనవాడు సారీ అండ్ శ్రీమణి ఇద్దరు సినిమాలు సాంగ్స్ రాశారండి చాలా చాలా మంచి పాట రాశారు దే గేవ్ మీ వండర్ఫుల్ లిరిక్స్ ఇద్దరు నాకు అండ్ ఒక పాట రాసిన నా క్లోజ్ ఫ్రెండ్ చైతన్య సో మీ ముగ్గురు మీ లిరిక్స్ వల్లే మీ సాంగ్స్ ఇంత వచ్చింది ఇంత పేరు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎడిటర్ నవీన్ నూలి ఇక్కడ రాలేకపోయాడు ఎడిటర్ నవీన్ నూలి అండి తను ఇక్కడికి రాలేకపోయాడు తను సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉన్నాడు థ్యాంక్ యూ నవీన్ ఈ సినిమాని నువ్వు ఈ సినిమాకి ఎంత పనిచేసావో నాకు తెలుసు నాకు నీ ఎడిటింగ్ సినిమాకి చాలా చాలా పెద్ద ప్రసవ పోతుంది ఎక్కడ ఒక్క బోర్ సీన్ లేకుండా చాలా బాగా ఎడిటింగ్ చేస్తావు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ యువర్ వర్క్ అండ్ మా సినిమా డిఓపి సాయి శ్రీరామ్ యు గేవ్ మీ వండర్ఫుల్ విజువల్స్ నువ్వు నన్ను చాలా అందంగా చూపించావు నన్ను రష్మిక అని మా టీం అందరినీ థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్ మొత్తం టీం అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సినిమా గురించి అయిపోయింది సినిమా వస్తుంది ఫిఫ్ 21st పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మీ అందరినీ సినిమా అలరిస్తుంది అనుకుంటున్నాను అండ్ ఇవన్నీ అయిపోతే నా లైఫ్లో పంచ ప్రాణాలు అంటారు పంచ అంటే 5 ప్రాణాలు అంటే ప్రాణం అని అనుకుంటున్నాను ఒకటి అమ్మ నాన్న మా అక్క తర్వాత నాకు పవన్ కళ్యాణ్ గారు తర్వాత నాకు త్రివిక్రమ్ గారు ఈ 5 వీళ్ళే నాకు అండ్ నెక్స్ట్ ఇప్పుడు పెళ్ళి అవ్వబోతుంది కాబట్టి 6 ప్రాణం నాకు సో మొత్తానికి ఈ 6 అండి నా లైఫ్లో నాకు మోస్ట్ ఇంపార్టెంట్ నాకు మ్యాటర్ చేసే వ్యక్తులు మిగతా వాళ్ళు ఏమున్నా నాకు పెద్ద ఇష్యూ ఉండదు అండ్ అలాంటిది త్రివిక్రమ్ గారితో నా పరిచయం కావడం ఆ సినిమా చేయడం నా లైఫ్లో తను ఉండడం ఇది నాకు నా ఎన్నో ఏళ్ళ అదృష్టం అని భావిస్తాను ఇది కొంచెం సినిమాటిక్ వర్డ్ ఉండొచ్చు బట్ నిజంగా నేను భావిస్తాను ఇది మై ట్రూ ఫీలింగ్ అతని గురించి ఎక్కువ ల్యాగ్ లేకుండా షార్ట్ చెప్పాలంటే ఆయన నా ముందుంటే నా దారి నా పక్కనుంటే నా అండ నా వెనకాలంటే నా ధైర్యం ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ఒక టార్చ్ బేరర్ లాగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను మీరు నన్ను ఇంత లవ్ చేస్తున్నారని బాగా తెలుసు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మీరు మాట్లాడాలని కోరుకుంటాను అండ్ కళ్యాణ్ గారి గురించి చెప్పాం కాబట్టి మేలో వస్తాడమ్మా మేలో మనం అందరం మనం రెడీ అయిపోయి బట్టలు చింపుకొని వెళ్ళిపోతాం థియేటర్కి చొక్కాలు పక్కన చొక్కాలు అన్నీ అంతే అందరికీ నమస్కారం ముందు సుమగారికి చెప్పాలి అమ్మాయి మాట్లాడుతుంటే ఎవరు వినరంటే మీరు మాట్లాడుతుంటే మేము చాలా రోజులుగా వింటున్నాం ఇంకా చాలా రోజులు వినాలనుకుంటున్నాం మేము సో అందుకని మాకు తెలిసి చాలా బాగా మాట్లాడే అమ్మాయి మీరే ఆ తర్వాత ఎవరైనా సో ఇక్కడ వచ్చిన అందరికీ మీరందరూ ఎవరు వచ్చినా కూడా నితిన్కి వాళ్ళ అన్నయ్య పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఎక్కడున్నా ఉంటాయి సో ఆయన తరఫున ఆయన అభిమానులందరి తరఫున ఆల్ ది వెరీ బెస్ట్ నితిన్ సో అన్నిటికంటే ముందు
ఈ సినిమాలో పనిచేసిన అందరి టెక్నీషియన్స్, డైరెక్టర్ వెంకీ కుడుముల దగ్గర నుంచి అండ్ కెమెరామెన్ సాయి శ్రీరామ్ అండ్ మ్యూజిక్ చేసిన మా అన్నయ్య మణిశర్మ కొడుకు మహతి, వీళ్ళందరికీ పేరు పేరున నా అభినందనలు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ సినిమా చూశాను అండ్ ఇట్స్ వెరీ 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 గుడ్ రేపు 21st థియేటర్లో మీరందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నమ్మకంగా చెప్తున్నాను. ఇది అంటే దిల్రాజు గారు లాంటి అనుభవజ్ఞులు చెప్పిన తర్వాత నేను చెప్పడం పెద్ద విషయం కాదు. అయినప్పటికీ కూడా పోతే లేదు సార్, నిజంగానే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అండ్ ఇంక ఈ సినిమాలో పనిచేసిన మిగతా టెక్నీషియన్స్కి ఆర్టిస్టులకి అందరికీ నా అభినందనలు. రష్మిక ఆల్రెడీ మంచి సక్సెస్ వేవ్లో ఉన్నావు, సరిలేరు నీకెవరు, ఆ తర్వాత భీష్మ. సో ఇదే సక్సెస్ కంటిన్యూ చేయాలి, ఇంకా మరిన్ని విజయాలు రావాలి. అండ్ బెంగళూరు నుంచి ఇక్కడికి 50 నిమిషాలే ప్రయాణం, సో ఇప్పుడు వర్రీ అవ్వద్దు. సో మీరు మాకు ఎప్పుడు బాగా దగ్గరగానే ఉంటారు, సో డోంట్ వరీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ సక్సెస్. అండ్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశాలు సెకండ్ హాఫ్లో రెండు ఉన్నాయి. ఒకటి వెంకట్ మాస్టర్ చేసిన ఫైట్, అండ్ వెంకట్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్, సీరియస్లీ చాలా బాగా చేశారు. అంటే ఆ ఫైట్ వెంకీ అంటే దాన్ని కన్సీవ్ చేయటం ఎంత అందంగా కన్సీవ్ చేశాడు, పొయిటిక్గా దాన్ని వెంకట్ అంత ఏమంటారు దాన్ని హీరోయిక్గా షూట్ చేశాడు, చాలా మంచి జాబ్ చేశారని. అండ్ ఇందాకే నాకు నితిన్ దాని తాలూకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపించాడు నాకు. అండ్ మహతి డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ అలాగే ఈ సినిమాలో లాస్ట్ సాంగ్ వాట్ ఎ బ్యూటీ, అండ్ జానీ మాస్టర్ మా బుట్ట బొమ్మ ఎంత బాగా చేశాడు, అంత బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. అండ్ శేఖర్ మాస్టర్ చేసిన పాటలు కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ అండ్ మిగతా అందరు టెక్నీషియన్స్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ సితారా వంశీ జెర్సీ తర్వాత ఐ హోప్ అండ్ ఐ నో అండ్ ఐ విష్ మరొక సక్సెస్తో మీరు 2020లోకి అడుగు పెట్టబోతున్నారు. అండ్ హోల్ టీమ్ అందరికీ మై వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ బీ రెడీ టు హ్యావ్ ఎ వెరీ బిగ్ పార్టీ ఆన్ 21st ఈవినింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ అండ్ గుడ్ నైట్ అండ్ ఆల్ ద బెస్ట్.